హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా. ఇవాళ మనం ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ తయారు చేసుకుందామండి. అది కూడా పాలు లేకుండా. చాలా ఈజీ ప్రిపరేషన్ అన్నమాట ఇది. మనకి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. ప్రతిసారి కొనాలంటే మిల్క్ మేడ్ టిన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. అలాగే ఇది మనం చాలా స్వీట్స్లోకి, కేక్స్, ఇంకా డెజర్ట్స్లో అన్నింటిలోకి కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్ చూసేద్దాం మనము. దీనికి మనకి ఒక కప్పు మిల్క్ పౌడరు, అలాగే ఒక హాఫ్ కప్పు పౌడర్ షుగరు, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోరు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టీ స్పూన్స్ మెల్టెడ్ బటరు, ఇంకా కొంచెం హాట్ వాటర్ అనమాట, కొంచెం గోరువెచ్చటి వాటర్ ఇవన్నీ కలపడానికి. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేయకూడదండి, జస్ట్ ఇందులో మనం అన్నీ కూడా వేసుకుందాం అన్నమాట. ఫస్ట్ మనము మిల్క్ పౌడర్ వేసుకుందాము, తర్వాత పౌడర్ షుగరు, కార్న్ఫ్లోరు, బేకింగ్ పౌడర్, మెల్టెడ్ బటర్, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కొంచెం గడ్డలు లేకుండా కలిపేసుకున్నాక, నెయ్యి వేసాం, బటర్ వేసాం కాబట్టి కొంచెం చిన్న చిన్న గడ్డల్లా కడుతుంది అన్నమాట. ఆ గడ్డలనే లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకుని, కొంచెం గోరువెచ్చటి వాటర్ అండి, బాగా హాట్ వాటర్ కాదు, జస్ట్ కొంచెం గోరువెచ్చటి వాటర్లో ఫస్ట్ మనం ఇలా అంతా కూడా ఒక పేస్ట్ లాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అంతా బాగా ఉండలు లేకుండా ఫుల్గా బాగా కలిపేసుకుని ఒక థిక్గా కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. అంతవరకు కూడా మనం మొత్తం గడ్డ లేకుండా కలిపేసుకోవాలి. ఇలాగంతా కూడా ఒక పేస్ట్ లాగా అయిపోయాక, గడ్డలన్నీ పోయాక, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా కంటిన్యూస్గా అలాగా థిక్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి కొంచెం అంటుకోదు, అయినా సరే మనం అలా కలుపుతూనే ఉండాలి. అదే మామూలుది అయితే ఇంకా అసలు బాగా అడుగంటేస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా ఫుల్గా కలుపుతూనే ఉండాలన్నమాట. చివరిదాకా ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకు మామూలుగా మిల్క్ మేడ్ తెలుసు కదా ఎలా ఉంటుందో, చిక్కగా ఆ రకంగా కన్సిస్టెన్సీ చూసారా, ఈ రకమైన కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఎందుకంటే దించాక కూడా ఇది కొంచెం చిక్కుపడిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు దింపేసుకుంటే మనకి కొంచెం దింపాక కరెక్ట్గా ఎలాగైతే మనకి కన్సిస్టెన్సీ ఉండాలో అలాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. చూడండి బాగా అడుగంటేస్తుందండి ఇది. ఎంత ఎక్కువ మనం కరెక్ట్గా అలా తిప్పుకుంటూ ఉంటే మనకి గడ్డలు కట్టకుండా ఇలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. లేదు అంటే కనుక మొత్తం అడుగంటేసి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. చూసారా ఇలాంటప్పుడు మనం దింపేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ. చూసారా, తప్పనిసరిగా ట్రై చేయండి. అన్ని స్వీట్స్లోనూ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.